నమస్తే మీరి గారు. నమస్తే అండి. చాలామంది మూలాధార చక్రం యాక్టివేట్ అయితే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వాటిల్లో మనం ఏదనుకుంటే అది ఒక విజువల్ వరల్డ్లో నుంచి దాని తర్వాత మనం ఏ డిజైర్స్ అయితే అనుకుంటూ ఉంటామో దానికి సంబంధించి ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది, దానికి మనీకి ఉండేటువంటి రిలేషన్ ఏంటి? మూలాధార అవును ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటారు? అసలు చక్రస్ అనేది పూర్తిగా స్పిరిచువల్ నాలెడ్జ్ నాగరాజు గారు, నేను చాలాసార్లు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేసేటప్పుడు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి ఒక 30%, సైకలాజికల్ నాలెడ్జ్ ఉండాలి ఒక 70%. అయితే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే మన కంటికి కనిపించకుండా వాటిని మనం నమ్మేదే స్పిరిచువల్ నాలెడ్జ్, పంచభూతాలు. ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటంటే ఒక ప్రూవ్ అయిన దాన్ని మనం అది నిర్ధారిస్తారు, దాన్ని తేల్చేస్తారు సైకాలజీ కానీ సైన్స్ కానీ. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటి అంటే మనం సెన్స్ చేస్తాం అన్నమాట, అంటే బాడీ సెన్స్ చేస్తుంది ఆ పవర్ని కానీ ఆ ఎనర్జీని కానీ, నేచర్ని సెన్స్ చేస్తుంది. సో అలా స్పిరిచువల్ నాలెడ్జ్ అనే దాంట్లోనే ఇది భాగం. ఇది కుండలిని అవేకనింగ్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే మూలాధార అనేది రూట్ అనేది తెలుసుకుంటామో దాని కనెక్షన్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. అయితే కుండలిని అవేకనింగ్లో చాలామందికి తెలుసు సర్పం షేప్లో ఉంటుంది మన చక్రస్ అనేవి, చాలామంది స్ట్రైట్గా ఉందనుకుంటారు. అంటే ఇందులో మూడు ఉంటాయి, ఇది చాలా పెద్దది, నేను కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. ఇడ అండ్ పింగళ అండ్ సుష్మన అని చెప్పి మూడు నాడీస్ ఉంటాయి మన బాడీలో. ఇడ పింగళ సుష్మన, సుష్మన అంటే స్ట్రైట్గా ఉంటుంది మూలధార నుంచి ఇలాగా. ఇడ పింగళ ఏంటి అంటే పాములు చూడండి, సర్పం చూడండి, ఇలా ఇలా వస్తుంది. అంటే మన రైట్ నుంచి స్టార్ట్ అయిన ఏమో లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది రైట్కి వస్తుంది. దీన్నే ఎమోషనల్ మైండ్, లాజికల్ మైండ్ అని కూడా చెప్తారు అన్నమాట. సో ఎమోషనల్ మైండ్ ఏంటి అంటే ఫెమినియన్ ఎనర్జీస్, చంద్రుని కనెక్షన్ అని చెప్తారు. లాజికల్ మైండ్ ఏంటి అంటే సూర్యుని ఎనర్జీస్, అంటే సన్ ఎనర్జీస్, మస్కలిన్ ఎనర్జీ అంటే పురుషతత్వం ఉన్న ఎనర్జీస్ అన్నమాట. ఎప్పుడైతే మనం లాజికల్ ఎమోషనల్ రెండు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతామో మధ్యలో, అది మనకి చక్రస్ యాక్టివేషన్కి హెల్ప్ అవుతుంది. సో అంటే ఒక సిచ్యువేషన్ మనం తీసుకున్నప్పుడు లేడీస్ కొన్ని విషయాల్లో మగవాళ్ళలాగా ఆలోచించగలుగుతారు, కొన్నిసార్లు లేడీస్ అంటే డిఫరెంట్గా వేరువేరుగా ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తేనే ఒక సమస్య అనేది ఈజీగా పరిష్కారం అవుతుంది అని చెప్తారు అన్నమాట. అయితే దీనికి బేస్ అయిన చక్ర మూలధార చక్ర. ఈ చక్ర ఎప్పుడు కూడా మణిపుర మూలధారి రెండు కూడా, అంటే 7 చక్రస్ ఉంటాయి, 6 లోపల ఉంటాయి, ఒకటి పైన ఉంటుంది, దాన్ని సహస్ర చక్ర అంటారు. ఈ 6 చక్రస్ కూడా ఒక సర్పం షేప్లో ఉంటాయి అన్నమాట. అంటే సర్పాన్ని ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తారు అంటే ఆ షేప్ అలా ఉంటాయని ఒకటి. సర్పం చూడండి, దాన్ని కోసం అనేది వదిలేసి మళ్ళీ ఇంకొక రీబాడీని తీసుకుంటుంది అన్నమాట, రీ ఎనర్జీతో. అంటే మనిషి కూడా ఎప్పుడైతే బిఫోర్ కుండలిని అవేకనింగ్ లైఫ్ లీడ్ చేస్తారో ఆఫ్టర్ కుండలిని అవేకనింగ్ లైఫ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, యూనివర్స్ కనెక్షన్ బాగుంటుంది, గాడ్ కాన్షియస్కి కొంచెం వెళ్ళగలుగుతారు. సో అంటే దీన్ని చెప్పాలి అంటే డైమెన్షన్స్ అని అంటారు మనం. 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ అంటే మన తల పైన డైమెన్షన్స్ అనేవి ఉంటాయి సహస్ర పైన, వాటికి కనెక్ట్ అవ్వగలిగితే మనకి ఏదనుకుంటే అది పాసిబుల్ అవుతుంది అన్నమాట. అయితే కుండలిని అవేకనింగ్ అంటే చాలా మంది కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అంటే మొత్తం కుండలిని అవేకింగ్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, చాలా మెడిటేషన్ చేయాలి ఇలా అనుకుంటున్నారు. కానీ అంతవరకు చేయకుండా అంతే కుండలిని అవేకనింగ్ మెడిటేషన్ సెంటర్స్లో చేస్తే గుడ్. అలా కాకుండా మనం మనీ కోసం ఫోకస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటితో కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు చక్రస్ని. అంటే జనరల్గా అది మూలాధార అయితే మనీ కనెక్షన్ కాబట్టి నేను దాన్ని చెప్తాను. మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళింది అంటే మనం కొంచెం కాన్షియస్ని హై ఎనర్జీస్కి తీసుకుని వెళ్తాము, మనం ఏంజల్స్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాము, అలాగే నేచర్లో ఏవేవైతే కొన్ని హై ఎనర్జీస్ ఉంటాయో వాటికి కనెక్ట్ అవ్వగలుగుతుంది మన మైండ్. సో ఇలా కనెక్ట్ అవ్వినప్పుడు మనకి మూలాధార చక్ర యాక్టివేషన్లో ఉంది అనుకోండి, దాని నుంచి ఈ సర్పం షేప్లో మన మొత్తం చక్రస్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. సో మూలాధార చక్ర మనం ఎలా యాక్టివేట్ చేయొచ్చు అంటే, నేను జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను మూలాధార చక్ర రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ అంటే డార్క్ రెడ్ కాకుండా కొంచెం లైట్ పింకిష్ షేడ్. ఎక్కువగా టమాటాస్ తింటే అది యాక్టివేట్ అవుతుంది, చాలామందికి తెలియదు. అంటే మనం ఎప్పుడైతే యాపిల్, టమాటా, కొంచెం ఈ కలర్ ఉన్న ఫ్రూట్స్ తిన్నామనుకోండి లేదా వెజిటేబుల్స్ తిన్నామనుకోండి యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువగా కలర్ని మనం చూడగలగాలి. అంటే మనం కళ్ళతో చూస్తున్నప్పుడు రెడ్ కలర్ కొంతమంది చూడలేరు,
అంటే అది డేంజరస్గా ఫీల్ అవుతారు, లేదు అంటే కొంచెం నెగిటివ్ ఎమోషన్ తీసుకుంటారు, రెడ్ అంటే డేంజర్ అన్నట్టు. కానీ ఎవరైతే రెడ్ కలర్ ఎక్కడ కనిపించినా దాన్ని క్లియర్గా చూడగలుగుతున్నారో ఫోకస్ చేసి వాళ్ళకి కుండలిని మూలధార అనేది అవేకనింగ్ ఉంటుందని చెప్తారు అన్నమాట. అదొకటి. కొన్ని ఎఫర్మేషన్ చేయాలి నాగరాజు గారు. ఎలాంటివంటే నేను సురక్షితంగా ఉన్నాను, అంటే నేను తెలుగులో చెప్తున్నాను, సెక్యూర్డ్గా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా నా కంట్రోల్లో ఉండగలుగుతుంది నేను అనుకుంటే. సో ఇలాంటి కొన్ని ఎఫర్మేషన్స్ని వీళ్ళ గ్రిప్లోకి తెచ్చుకునే అట్మాస్ఫియర్ని అంతా చేస్తూ ఉండాలి. ఈ ఇడా పింగళ ఈ కనెక్షన్స్ ఏంటి అంటే, మనం చలిలో ఉన్నా కూడా మన బాడీని హీట్ చేయగలుగుతాము. అంటే మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, ఒక యోగి 40 degrees చలిలో ఆయన కనిపించారు అన్నమాట. అంటే అంత చలిలో కూడా ఆయన యోగా చేస్తూ, అంటే మెడిటేషన్ చేస్తూ కనిపించారని మనకి వైరల్ కూడా అవ్వింది. అంటే అక్కడ అది ఎలా పాసిబుల్ అవుతుందంటే, మన బాడీలో మనం కూల్ ఉందనుకోండి బయట అట్మాస్ఫియర్, మన బాడీలో మనం హీట్ని జనరేట్ చేసుకోగలుగుతాము పిడాన్ని కనెక్ట్ చేసుకుని. అదే మనం బయట హీట్గా ఉంది అనుకోండి మన బాడీ కూల్కి కనెక్ట్ చేయగలుగుతుంది. అది యోగులకి మాత్రమే సాధ్యం, ఎందుకంటే వాళ్ళంతా ఫోకస్ చేస్తారు అన్నమాట. సో ఇంత మనం చేయగలమా అంటే, అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేకుండా మనీ కనెక్షన్ తీసుకోవడానికి ఫిజికల్ని కొంచెం తగ్గించి మన మన లోపల సెన్సెస్ని కనెక్ట్ అవి చక్రాస్ని యాక్టివేషన్ చేసుకోవడానికి 30% స్పిరిచువల్ కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెడ్ కలర్ కనెక్షన్, ఫ్రూట్స్ అవి రెడ్ కలర్ తింటూ, కొన్ని ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఆసన అని ఒకటి ఉంటుంది, ఆ ఆసన ఎవరైతే బాగా ఎక్కువగా వేయగలుగుతారో వాళ్ళకి మూలధార యాక్టివేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. చిన్న చిన్న టిప్సే, కానీ చాలా చేంజెస్ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళు మాతృత్వ కనెక్షన్కి ఎక్కువగా ఉంటారు. కొంతమంది చూడండి మదర్ని ఫాదర్ని ఎక్కువ తిడుతూ ఉంటారు, అంటే వాళ్ళు డైరెక్ట్గా బాగానే మాట్లాడినా ఇండైరెక్ట్గా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అంటే అలా తిట్టడం వల్ల కూడా వీళ్ళ మూలధార చక్ర బ్లాక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మూలధార చక్ర బ్లాక్ అవుతుందో అక్కడ వీళ్ళకి మనీ కనెక్షన్ మిస్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఫాదర్ని తిడతారు, మదర్ని తిడతారు, మా వాళ్ళు సరిగ్గా చూడలేదనో లేకపోతే సంథింగ్ ఇలా. సో ఎప్పుడైతే మదర్ మాతృత్వాన్ని బ్లేమ్ చేస్తారో ఆ వ్యక్తికి మూలధార చక్ర బ్లాక్ అవడం వల్ల మిగతా చక్రస్కి ఎనర్జీ అనేది ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే పింగళ నాడి అండ్ ఇడా నాడి రెండు కనెక్ట్ చేసుకుంటారో, ఎమోషనల్ లాజికల్ మైండ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళకి మనీ కనెక్షన్ చాలా ఈజీ అన్నమాట. అవి రెండు బ్యాలెన్స్ అవ్వడానికే ఈ మూలధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్తారు. ఎక్కువ ఏదో ట్రై చేయాలి అని నేను చెప్పాను యాక్చువల్గా. జస్ట్ మినిమం నెగిటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేసుకుని, ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకుని, జనరల్గా ఒక 30% నాలెడ్జ్కి కనెక్ట్ అయ్యేటట్టు, పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు వీళ్ళు ట్రై చేయగలిగితే, ఎక్సర్సైజెస్ కావచ్చు, లేదు అంటే కొన్ని కలర్స్ బేస్లో కావచ్చు, లేదు అంటే మనం దీన్ని రెండింటిని లాజికల్ ఎమోషనల్ మైండ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మూలధార చక్ర యాక్టివేట్ అవుతుంది. వీళ్ళకి ఇంకా మనీ ఫ్లోయింగ్ స్టార్ట్ అయ్యింది అంటే చాలా ఇయర్స్ వరకు ఆగదు నాగరాజు గారు. మేబీ వాళ్ళే ఆపాలన్నా కూడా ఆగదు అది, ఇంకా అంత కనెక్ట్ అయిపోతారు అన్నమాట. అని చాలామంది ఏమనుకుంటున్నారంటే, కుండలని అవేకనింగ్ చాలా కష్టం, నేను అంత అవుతేనే నాకు ఇది పాసిబుల్ అనుకుంటున్నారు. కానీ అంత అవసరం లేదు. ఒక 30% స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న వీళ్ళు ఫోకస్ చేసి గివప్ ఇచ్చేయకుండా కొంచెం కనెక్షన్లో ఉన్న ఈ మనీ స్టార్టింగ్ ఒక 10 years 15 years కంటిన్యూ అవుతుంది. అంటే అంత ఎనర్జీ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట వీళ్ళకి. సో ఇలా హెల్ప్ అవుతుంది మూలధార యాక్టివేషన్కి. వీళ్ళు చేసుకోవచ్చు అంటే ఈ డౌట్స్తో ఉన్నారు, కుండలిని అవేకనింగ్ అంటే అది చాలా హై కదా, అది అందరి వల్ల పాసిబుల్ కాదు కదా అని చెప్పి 30% వీళ్ళు అవేకనింగ్ చేసుకుని నెగిటివ్ ఎమోషన్స్ని ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకుని పాజిటివ్ కనెక్షన్ తీసుకున్న ఈ ఎమోషన్స్ అన్నీ కనెక్ట్ అయినా వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనీ విషయంలో మెయిన్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలామంది 28 days క్లాస్ ఎన్రోల్ చేసుకోవడం రెడీగా ఉన్నారండి. ఎందుకు అని అంటే లాస్ట్ టైమే చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, అండ్ దాంతోపాటు 28 days క్లాస్ అనగానే ఇప్పుడు మీరు అందులో మూలాధార చక్రం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు మన అఫర్మేషన్స్ని ఏ విధంగా క్లియర్ విజువలైజేషన్లోకి తీసుకురావచ్చు, లేదు అఫర్మేషన్స్ని ఏ విధంగా నోట్ చేయాలి, అండ్ సెల్ఫ్ టాక్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, సో వాటికి సంబంధించింది కానివ్వండి, ఒక ఒక లాంటి మనీ మెడిటేషను, మనీ విజువలైజేషను, మనీకి సంబంధించిన ఏ టెక్నిక్స్ అయినా సరే ఆ 28 days క్లాస్లో అయితే ఖచ్చితంగా మీరు చెప్పడం జరుగుతుంది. ఆ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలంటారు? 28 days మార్నింగ్ 4:30 to 5:45, 1 hour 15 minutes టైమింగ్స్. ఓకే, ఈ టైంలో ఏంటి అంటే మనీ మీద రోజు ఫోకస్ చేసే విధంగా హొప్పునొప్పును అనేది ఒక టెక్నిక్ చేయిస్తాను. అది జస్ట్ ఒక 5 minutes ఒక మనీ కనెక్షన్ తీసుకోవడానికి.
అంటే మెడిటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్స్. ఎలా అంటే వీళ్ళు చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూనే విజువల్ కనెక్షన్ తీసుకుంటూ మెడిటేషన్ మీద ఫోకస్ చేసేలాగా నేను మిక్స్ చేసి కరెక్ట్గా గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇది విడివిడిగా చేయాలి అంటే వాళ్ళకి చాలా టైం ప్రాసెస్ అర్థం కాదు. అదే నేను అన్ని కలిపేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ గైడెన్స్ని కలిపేసి ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తూ చేయిస్తాను. అందుకనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఈ క్లాస్కి. సో అదొకటి. నెక్స్ట్ క్లాస్ అయిపోయేలోపు గ్రాటిట్యూడ్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేపిస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో అట్మాస్ఫియర్ మారుతుంది, చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. తెలియకుండానే వీళ్ళు ఒక పాజిటివ్నెస్కి అలవాటు పడిపోతారు. అక్కడ నుంచి వీళ్ళు అనుకున్నట్లుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడంతో పాటు మనీ కనెక్షన్ తీసుకోగలుగుతారు. సో ఆ విధంగా ఈ 28 డేస్ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. డైలీ ఒక 1 అవర్ ఫోకస్ అంటే 21 డేస్ రీచ్ అవ్వి దాన్ని క్రాస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఒక అలవాటు అయిపోతుంది అన్నమాట ఈ పాజిటివిటీ అనేది. సో అందుకని ఈ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నాగరాజ్ గారు. వెరీ గుడ్ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ప్రీవియస్ బ్యాచెస్కి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ సెషన్స్ కనుక 28 డేస్ క్లాసెస్కి, అది కూడా మనీ రిలేటెడ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో, లా ఆఫ్ అట్రాక్షన్ థీరీకి సంబంధించి అన్ని సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఆ విధంగా కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.